ఇప్పుడు రాబోయే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన శాసన మండలి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక అంటే ఎన్నికల్లో అవలంబించాల్సినటువంటి ఒక వ్యూహానికి సంబంధించి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ 42 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక పోటీ చేసిన అభ్యర్థులు సీనియర్ కాంగ్రెస్ నాయకులతోని సమావేశాన్ని నిర్వహింపచేయటం, దీపాదాస్ మున్షి గారు తెలంగాణ ఇన్ఛార్జ్ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి గారు ఉన్నారో వారితో పాటుగా శ్రీధర్ బాబు గారు, ఉత్తమకుమారెడ్డి గారు, సుధకొండ సురేఖ గారు, సీతక్క గారు, షబ్బిరెల్లి గారు అందరూ కూడా పాల్గొని అంటే జనరల్లీ ఏదైతే ఉందో ఇక స్టిల్ ఎన్రోల్మెంట్ ఈజ్ ఆన్ అంటే వాస్తవంగా ఏదైతే ఉందో ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రక్రియ మళ్ళీ 23-9 వరకు దాన్ని పొడిగించడం జరిగింది. ది లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఈస్ 9th of November. ఇది జరిగిన తదుపరి ఏదైతే ఫైనల్ నోటిఫికేషన్ తదుపరి వి మేక్ ఇట్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ ఎట్ లేటర్ స్టేజ్. 9th of December లాస్ట్ డేట్, 23rd of November నుండి 9th of December వరకు ఉన్నది. లాస్ట్ టైం ఏదైతే ఉందో అప్పుడు శాసనసభ ఎన్నికల తదుపరి ఇది ఇమీడియట్గా రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు అప్పుడు ఏదైతే ఉందో మిత్రులు షబ్బిరెల్లి గారు కానీ మిత్రులు అందరూ కూడా ఆ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం అంటే నాకున్నటువంటి ఒక ప్రజా సంబంధాలే కానీ అవుట్ ఆఫ్ మై సీనియారిటీ విత్ ది పార్టీ అండ్ విత్ ది పీపుల్ నేను ఐ ప్రిఫర్ టు కంటెస్ట్. అప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల పక్షాన పట్టభద్రుల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి ఒక అభ్యర్థి శాసన మండలి సభ్యుడు కావాలనే ఒక భావనతో ఒక ప్రశ్నించే గొంతుకగా నాకు అవకాశం కల్పించింది. ఆ అవకాశాన్ని ఫర్ లాస్ట్ 4 years ఇన్ ది కౌన్సిల్ షబ్బిరెల్లి గారి టర్మ్ అయిపోయిన తదుపరి ఏదైతే ఉందో మరి నేను శాసన మండలిలో ప్రవేశించటం లాస్ట్ 5 years ఏదైతే ఉందో ఇలా ప్రభుత్వాన్ని యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవటానికి మరి కృషి చేయడం జరిగింది. ఇదంతా మేము తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఈ కొలది సమయం అంటే ఆల్మోస్ట్ ఓన్లీ ఇన్ దిస్ 10-11 months లోపల ఏదైతే ఉందో ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక పాజిటివ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లటం లోపల ఏదైతే కృతకృత్యులు అవుతున్నామో ఈ శాసన మండలి ఎన్నికల్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ అంటే శాసన మండలి ఎన్నిక ఇది పట్టభద్రులకు సంబంధించి కాబట్టి మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇందులో ఓటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి అంటే మనకి 10 మాసాల కాలంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి 53,000 అంటే ఇట్స్ అబౌట్ 50,000 to 60,000 ఎంప్లాయ్మెంట్ ఇస్ రిక్రూటెడ్. ఈ 10 మాసాల కాలంలో దాదాపు 50,000 నుండి 60,000 వరకు ఏదైతుందో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. నెవర్ ఇన్ హిస్టరీ గతంలో ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ మొత్తం రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ 50,000-60,000 దాటలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఓన్లీ ఇన్ దిస్ 10 months దిస్ గవర్నమెంట్ గాట్ రిక్రూటెడ్ 50,000 to 60,000 ఎంప్లాయ్మెంట్ అని చెప్పంట. అంటే నిరుద్యోగ యువతలకు హోప్ క్రియేట్ చేసింది. నిరుద్యోగ యువతలు ఏదైతే ఉందో ఒక హోప్ క్రియేట్ చేసింది. ఎన్నికల వాగ్దానం అనేది కాకుండా ఏదైతే ఉందో వీళ్ళ ప్రాక్టికల్ కూడా ఏదైతే ఉందో నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఒకవైపు దాంతోపాటుగా ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ కలిగింపచేయడానికి ఇలా విద్యకు సంబంధించే కానీ విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొందింపచేయటానికి కానీ స్కిల్ యూనివర్సిటీ ఏటీసీ ఐటీఐ అప్గ్రేడేషన్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రజల్లో పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయి. ఇవాళ రేపు రాబోయేటువంటి ఈ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్సీ తిరిగి నిలబెట్టుకునే విధంగా గతంలో ఏదైతే నేను ప్రాతినిధ్యం వహించడం జరిగిందో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకునే విధంగా అభ్యర్థి ఎంపీకి సంబంధించి
అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభ్యర్థి ఎంపిక అనేది కూడా ఏదైతే ఉందో సాధ్యమైతే ఉందో ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ మ్యాక్సిమం ఇన్ ఎ వీక్ ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గారు అందరి అభిప్రాయాలను సేకరించి ఏసీసీకి నివేదించి అభ్యర్థిత్వం కూడా మరి నిర్ణయం తీసుకుని ప్రకటన చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దిస్ ఎలక్షన్ ఇది ఏదైతే ఉందో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యత చేపట్టిన తదుపరి, ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించిన నియోజకవర్గం శాసనమండలి కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పండి. అది నిలబెట్టుకోవడానికి కొరకు అందరం కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి వల్ల ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సలహా సూచన ఇవ్వడం జరిగింది. దీపాదాస్ మున్షి గారు ఏదైతే ఉందో ముఖ్య అతిథిగా వారు పాల్గొని అందరి అభిప్రాయ సేకరణతో పాటుగా అభ్యర్థిత్వ నిర్ణయం కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది. అది పార్టీ విల్ డిసైడ్ హూ విల్ కంటెస్ట్ అండ్ హూ విల్ బి ది క్యాండిడేట్ అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఐఎమ్ సారీ, నా సీట్ అనేది కాదమ్మా, నా సీట్ అయినా అన్న పార్టీ నిర్ణయించింది. నా సీటు నేను నిర్ణయించుకోలేదు, నా సీటు పార్టీ నిర్ణయించింది. ఇవాళ కూడా ఎవరు అభ్యర్థి అనేది ఏదో పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది, ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు. ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది, ఆ సాంప్రదాయానికి అనుగుణంగా పార్టీ ఎవరు నిర్ణయం చేసిన నేననే కాదు ఎవరైనా కానీ అంటూ నేను పార్టీ హోమెవర్ పార్టీ విల్ డిసైడ్ హీ విల్ బి క్యాండిడేట్ ఇన్క్లూడింగ్ మీ. నాకు ఎట్లా ఐడియా ఉంటుంది? పార్టీ ఈస్ టేకింగ్ వ్యూస్. నాతో కూడా మాట్లాడి సంప్రదించింది. డెఫినెట్లీ పార్టీ ఏదైతే ఉందో జీవన్ ఇప్పుడు జరిగిన మీటింగ్లో సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, జిల్లా ప్రెసిడెంట్లు అందరు కూడా యునానిమస్గానే జీవన్ అన్నకు పోటీ చేయాలని చెప్పి హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినాం జీవన్ రెడ్డి గారితో మాట్లాడి. అయితే దానికి ఒక హై లెవెల్ కమిటీ ఒక ఏర్పాటు చేసి రేపు ఎన్నిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏఎస్ఎస్సి వాళ్ళు కూర్చొని మరి జీవన్ రెడ్డి గారా ఇంకా ఎవరా అది, కానీ కమిటీ మెంబర్స్ మాత్రం యునానిమస్గా ఇలా పాల్గొన్న వాళ్ళు జీవన్ రెడ్డి గారికి మళ్ళొక అవకాశం కావాలా, జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ అని చెప్పినాం. బట్ ఈ రిక్వెస్ట్ అండ్ క్యాండిడేట్ గారిది ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీలో మీకు తెలిసిందే. ఏదైనా హైకమాండ్ డిసిషన్ కావాలా, ఈ నిర్ణయం హైకమాండ్కు వదిలేశారు, దాని మీద ఒక కమిటీ ఇవి అవుతుంది. ఈరోజు ఈ సమావేశంలో ఏంటంటే 23rd November నుంచి 9th December వరకు డేట్ పెరిగింది కాబట్టి ఈరోజు నుంచే ఉన్న ఆల్ 42 శాసనసభ్యులు అసెంబ్లీకి సంబంధించింది ఈ అసెంబ్లీ కాబట్టి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్. దాంట్లో మళ్ళీ టైం దొరికింది, దాంట్లో ఇంకా ఎంతమంది మిగిలిపోయినారో గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్లో మెంబర్షిప్ డ్రైవ్కు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నుంచే అన్ని 42 అసెంబ్లీ కాన్ఫరెన్స్లో యాక్టివ్గా అబ్జర్వర్స్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ జిల్లా ప్రెసిడెంట్, పార్టీ అందరు కూడా యాక్టివ్గా పనిచేయాలని నిర్ణయించినారు.